ఏపీ డీసీపీ కి తెలంగాణ కమిషన్ నోటీసులు ఇవ్వడం జరిగింది. తెలంగాణలో ఏపీ ఇంటెలిజెన్స్ ఎందుకు సర్వే చేస్తుందని ప్రశ్నించడం జరిగింది. తెలంగాణలో ఏపీ ఇంటెలిజెన్స్ ఎందుకు సర్వే చేస్తుందని ప్రధానంగా ప్రశ్నించడం జరిగింది. ఈ నేపథ్యంలో వివరణ ఇవ్వాలని ఏపీ డీసీపీని తెలంగాణ ఎలక్షన్ కమిషనర్ కోరడం జరిగింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మనం ఏపీ డీసీపీకి తెలంగాణ ఎలక్షన్ కమిషనర్ నోటీసులు జారీ చేయడం జరిగింది. తెలంగాణలో ఏపీ ఇంటెలిజెన్స్ ఎందుకు సర్వే చేస్తుందని ప్రశ్నించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నోటీసులు ఇవ్వడం జరిగింది. దీని మీద వివరణ ఇవ్వాలని ఏపీ డీసీపీని తెలంగాణ ఎలక్షన్ కమిషనర్ కోరడం జరిగింది. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నేతాజీ అందిస్తారు. నేతాజీ, ఏపీ డీసీపీకి తెలంగాణ ఎలక్షన్ కమిషన్ నోటీసులు జారీ చేయడం జరిగింది కదా, దీని మీద ఓవరాల్ గా అప్డేట్. ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నోటీసులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఏపీ ఇంటెలిజెన్స్ పోలీసులు ఎందుకు తిరుగుతున్నారో వివరణ ఇవ్వాలంటూ కూడా ఆ నోటీసుల్లో ఈ ఏపీ ఎలక్షన్ కమిషన్ కార్యాలయం ఉందో ఆ కార్యాలయం నుంచి ఏపీ డీజీపీకి నోటీసులు వెళ్ళాయి. ఖచ్చితంగా వివరణ ఇవ్వాల్సిందే. ఏపీ ఇంటెలిజెన్స్ పోలీసులు తెలంగాణలో తిరుగుతున్నారు, ఇక్కడ కొంచెం డబ్బు కూడా పంచిపెడుతున్నారు అన్నట్టుగా టీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా నిన్ననే రజత్ కుమార్ కు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలోనే వాటన్నిటిని కూడా పరిశీలించి ఏపీ టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన వీడియో క్లిప్పింగ్ ఉందో ఆ వీడియో క్లిప్పింగ్ ని కూడా పరిశీలించిన తర్వాతనే నిన్న రాత్రి ఈ ఎలక్షన్ కమిషన్ కార్యాలయం నుంచి ఏపీ డీజీపీకి నోటీసులు జారీ అయ్యాయి. ఖచ్చితంగా వివరణ ఇవ్వాల్సిందే అంటూ కూడా ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్రేతర పోలీసులు అధికారులు అలానే సిబ్బంది నిబంధనల విరుద్ధంగా రాష్ట్రంలో సంచరిస్తున్నారన్నట్టుగా గత వారం రోజులుగా ప్రచారం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి ధర్మపురి లో కూడా ఏపీ ఇంటెలిజెన్స్ పోలీసులు సర్వే చేస్తున్నారు. అక్కడ గుడికి వచ్చే వారందరినీ కూడా మీరు అక్కడ గవర్నమెంట్ ఏదైతే ఏపీలో టీడీపీ గవర్నమెంట్ ఉంది, ఇక్కడ మహాకూటమికి ఓటు వేయాల్సిందిగా వాళ్ళంతా కూడా రిక్వెస్ట్ చేస్తున్న వీడియో క్లిప్పింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా జత చేసి నిన్న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయానికి టీఆర్ఎస్ పార్టీ తరఫున అప్పగించారు. వాటన్నింటినీ పరిశీలించిన తర్వాతనే వివరణ కోరుతూ ఎలక్షన్ కమిషన్ కార్యాలయం నుంచి ఏపీ డీజీపీకి నోటీసులు వెళ్ళాయి. ఏపీ డీజీపీ నుంచి ఖచ్చితంగా వివరణ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అయితే నేతాజీ, ఈ నేపథ్యంలో మరి ఏపీ డీసీపీ ఏమైనా స్పందించారా? అయితే ఇక్కడ ఈ కార్యాలయం నుంచి అయితే నిన్న అర్ధరాత్రి వెళ్ళాయి నోటీసులు. అయితే ఈ కార్యాలయం నుంచి జారీ చేసి ఇంకా ఏపీ డీజీపీ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి జారీ చేసిన నోటీసులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఆయన అందుకున్నారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఇవాళ మధ్యాహ్నం వరకు ఖచ్చితంగా ఆయనకి ఈ నోటీసులు అందుతాయి, ఆ తర్వాత ఆయన వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే నేతాజీ, అయితే ఇప్పుడు ఈ నేపథ్యంలో ఏపీ ఇంటెలిజెన్స్ ఇక్కడ సర్వే అనేది ఆపివేయడం జరిగిందా? అయితే ఈ ఏదైతే ఫిర్యాదు ఉందో టీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ ఫిర్యాదు అందింది. ఏపీ ఇంటెలిజెన్స్ పోలీసులంతా కూడా ఇక్కడ ఉండి సర్వే చేస్తున్నారు, ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయంటూ కూడా వారంతా సర్వే చేసి ఎప్పటికప్పుడు ఏపీ సీఎం చంద్రబాబుకి అందిస్తున్నారు ఆ నివేదికని. అలానే ఇక్కడ ఏపీ నుంచి కొంత డబ్బును కూడా పోలీసు అధికారులు ఆ సిబ్బంది ఇక్కడ తరలిస్తూ పంచిపెడుతున్నారు, డబ్బు పంపిణీ చేస్తున్నారు అంటూ కూడా ఆరోపణలు అయితే ఉన్నాయి. వీటన్నింటి మీద కూడా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి దృష్టికి
స్కీప్స్ కెళ్ళింది, వీడియో క్లిప్పింగ్స్, కొన్ని ఆధారాలతో సహా వాటిని పరిశీలించిన తర్వాతనే ఒక అంచనాకు వచ్చిన పిమ్మటనే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఏపీ డీజీపీకి నోటీసులు జారీ చేశారు. ఇక్కడ మాత్రం ఏపీ ఇంటెలిజెన్స్ పోలీసులు తిరుగుతున్నారు, సర్వే చేస్తున్నారు, ఎప్పటికప్పటికి నివేదికను ఏపీ సీఎంకి అందిస్తున్నారు అన్నదైతే ప్రధాన ఆరోపణ ఉంది. అయితే నేతాజీ చెప్పండి, మరి నేపథ్యంలో ఏపీ ఇంటెలిజెన్స్ ఇక్కడ సర్వే చేస్తుందని ఎలక్షన్ కమిషన్ కి తెలంగాణ నేతలు ఫిర్యాదు అయితే చేయడం జరిగింది కదా, అసలు తెలంగాణ నేతలు ఏమంటున్నారు ముఖ్యంగా? అయితే ఇప్పటికే టిఆర్ఎస్ పార్టీ ఈ ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు ఇక్కడ ఉండడాన్ని తప్పుపడుతూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి దృష్టికి తీసుకెళ్లింది, అలానే కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తామంటూ కూడా ఇప్పటికే చెప్పుకొచ్చారు. ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులకు ఇక్కడ పని ఏంటి, తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో నిబంధనలకు విరుద్ధంగా, అంటే ఎన్నికల కోడ్ ను కూడా ఎన్నికల కోడ్ కి విరుద్ధంగా కూడా ఆ అధికారులు ఇక్కడ ఎందుకు సంచరిస్తున్నారు అంటూ కూడా టిఆర్ఎస్ పార్టీ ప్రధాన ఆరోపణ అయితే చేస్తుంది. వారు ఇక్కడ ఉండాల్సిన అవసరమే లేదు, మా ఫోన్లను కూడా మా ఫోన్ల పైన కూడా నజరు పెట్టారు ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు అంటూ కూడా టిఆర్ఎస్ పార్టీ అయితే ప్రధానంగా ఆరోపిస్తుంది. ఇంకా కూడా ఇటు హైదరాబాద్ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా ఏపీ ఇంటెలిజెన్స్ పోలీసులు అయితే ఉన్నారు, వాళ్ళు ఎప్పటికప్పుడు ఇక్కడ సమాచారాన్ని ఏపీ సీఎం కి అందజేస్తున్నారని మాత్రం టిఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తూ వస్తుంది. For more updates, please subscribe 99TV Telugu.